ఎంతోమంది అభ్యర్థులు పోటీ పరీక్షల కోసం చాలా కష్టపడుతుంటారు. వాళ్ళ కష్టాన్ని తగ్గించి టఫ్ అండ్ ట్రిక్కీ క్వశ్చన్స్కు సింపుల్ అండ్ స్ట్రెయిట్గా ఆన్సర్ ఇచ్చేందుకే వేటు న్యూస్ చిన్న ప్రయత్నం. ఇంటర్నేషనల్ మౌంటైన్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? డిసెంబర్ 16, డిసెంబర్ 14, డిసెంబర్ 12, డిసెంబర్ 11. సమాధానం డిసెంబర్ 11. ప్రతి సంవత్సరం డిసెంబర్ 11న ఇంటర్నేషనల్ మౌంటైన్ డేను నిర్వహిస్తారు. కాంతి సంవత్సరం అంటే ఏమిటి? శూన్యంలో కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరం, భూమి సూర్యుడి మధ్య సగటు దూరం, భూమి చంద్రుడి మధ్య సగటు దూరం, సూర్యుడు గ్రహాల మధ్య సగటు దూరం. సమాధానం శూన్యంలో కాంతి ఒక సంవత్సరం కాలంలో ప్రయాణించిన దూరం. కాంతి సంవత్సరం అతిపెద్ద దూరాల్ని కొలవడానికి ఉపయోగించే ఒక కొలమానము. దీనిని ప్రత్యేకంగా ఖగోళ శాస్త్రములో ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. సముద్రంలోని భూకంపాన్ని ఏమంటారు? సునామీ, సైక్లోన్, సముద్ర అలజడి, సముద్ర కోత. సమాధానం సునామీ. సముద్రంలోని భూకంపాన్ని సునామీ అని అంటారు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఏది? డ్యూరాడ్ రేఖ, రాడ్క్లిఫ్ రేఖ, మెక్ మోహన్ రేఖ, మన్నార్ సింధు శాఖ. సమాధానం రాడ్క్లిఫ్ రేఖ. రాడ్క్లిఫ్ రేఖను 1947 ఆగస్ట్ 17న భారతదేశ విభజన అనంతరం భారత్ పాకిస్తాన్ల నడుమ సరిహద్దు రేఖగా ఏర్పరిచారు. సర్ సిరిల్ రాడ్క్లిఫ్ నేతృత్వంలోని సరిహద్దుల కమిషన్ ఈ రేఖను నిర్ధారించింది. పార్లమెంట్ ఉమ్మడి సభ సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు? భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్. సమాధానం లోక్సభ స్పీకర్. భారత పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి లోక్సభ స్పీకరు అధ్యక్షత వహిస్తారు. ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? డిసెంబర్ 8, డిసెంబర్ 15, డిసెంబర్ 5, డిసెంబర్ 12. సమాధానం డిసెంబర్ 12. ప్రతి సంవత్సరం డిసెంబర్ 12న ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేను నిర్వహిస్తారు. పాదోమీటర్ను ఎందుకు ఉపయోగిస్తారు? భూకంపాలను గుర్తించడానికి, వాతావరణ పీడనం తెలుసుకోవడానికి, వర్షపాతాన్ని కొలవడానికి, సముద్రాల లోతును కనుగొనడానికి. సమాధానం సముద్రాల లోతును కనుగొనడానికి. సముద్రాల లోతును కనుగొనడానికి పాథోమీటర్ను ఉపయోగిస్తారు. నీలి విప్లవం దేనికి సంబంధించింది? రోదసి పరిశోధన, కోళ్ల పెంపకం, తాగునీరు, చేపల పెంపకం. సమాధానం చేపల పెంపకం. నీలి విప్లవం భారతదేశంలో అధిక చేపల ఉత్పత్తి కోసం ఉద్దేశించింది. ప్రొఫెసర్ హీరాలాల్ చౌదరిని నీలి విప్లవ పితామహుడిగా పేర్కొంటారు. తాన్సేన్ యొక్క అసలు పేరు ఏమిటి? మకరంద పాండే, బస్ బహదూర్, లాల్ కుల్వంత్, రామతాను పాండే. సమాధానం రామతాను పాండే. తాన్సేన్ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతకారుడు, వాగ్గేయకారుడు, మొఘల్ చక్రవర్తి అక్బర్ నవరత్నాలలో ఒకరు. అక్బర్ ఇతనికి మియావు అనే బిరుదునిచ్చి గౌరవించాడు. ఇతని అసలు పేరు రామతాను పాండే. భూకంపం తీవ్రతను కొలిచే సాధనం ఏది? రిక్టర్ స్కేల్, ఆల్ట్రాయ్ స్కేల్, మెర్కాలీ స్కేల్, సిస్మో స్కేల్. సమాధానం మెర్కాలీ స్కేల్. భూమి యొక్క పటంలో అకస్మాత్తుగా విడుదలయ్యే శక్తి వలన ఉద్భవించు భూ ప్రకంపనాల ఫలితమును భూకంపం అంటారు. భూకంపాలను సిస్మోమీటర్తో కొలుస్తారు. దీనినే సిస్మోగ్రాఫ్ అని కూడా అంటారు. భూకంప తీవ్రతను మెర్కాలీ స్కేల్ ద్వారా కొలుస్తారు.